హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అనే చేయండి, పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అనే చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. హలో ఎవరీవన్, ఆంధ్రప్రదేశ్లో టెట్కి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. గత 3 ఏళ్ళుగా ఈ టెట్డిఎస్సి సంబంధించి నోటిఫికేషన్స్ కోసం లక్షలాది మంది అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈరోజు మనకు సాక్షి దినపత్రికలో మెయిన్ పేజ్లో ఈ యొక్క ఆర్టికల్ పబ్లిష్ అవ్వడం జరిగింది. ఆగస్టులో టెట్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంటుందంట. పాఠశాల విద్యాశాఖ ఈ యొక్క ఎగ్జామ్స్కి ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనకు జూన్ కాబట్టి జూన్, జూలై, ఆగస్టు సమయం అయితే మనకు చాలా తక్కువగా ఉంది కాబట్టి అఫీషియల్గా మనకు నోటిఫికేషన్స్ అనేవి ఈ నెలలోనే వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా? సో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయిన తర్వాత ఒక 45 to 60 డేస్ లోపే మనకు వీరు ఎగ్జామ్స్ అయితే నిర్వహించేందుకు అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ టెట్కి సంబంధించి ఇదివరకే వీరు సిలబస్ని రిలీజ్ చేసి ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా మీరు ఆ యొక్క సిలబస్ని పరిశీలన చేయాల్సిన అవసరం అయితే ఉంది. టెట్కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్స్ మరియు ఎగ్జామ్ సంబంధించిన షెడ్యూల్ని అత్తర్లో రిలీజ్ చేస్తామని చెప్పి కూడా పాఠశాల విద్యాశాఖ చెప్తూ ఉంది. ఆగస్టులో టెట్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి కూడా వీరికి ఇచ్చారు. సిలబస్ ఖరారు చేసిన ఎస్సీఆర్టీ టెట్ సర్టిఫికేట్కు జీవితకాల చెల్లుబాటు, డిఎస్సిలో 20% వెయిటేజ్. మీ అందరికీ కూడా తెలిసిందే టెట్కి సంబంధించి కాల పరిమితి ఇదివరకు 7 ఇయర్స్గా ఉండింది, అయితే ఇప్పుడు అది లైఫ్ టైంగా మారిపోయింది. అంతేకాకుండా టెట్లో మనం సాధించినటువంటి స్కోర్ అనేది డిఎస్సిలో 20% వెయిటేజ్ కూడా తీసుకుంటున్నారు, అది కూడా మీకు తెలిసిందే. ఓకేనా? సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ఇక ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ప్రభుత్వ టీచర్ పోస్టుల భర్తీ కీలకమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. పేపర్ల వారీగా పరీక్షల తేదీలు ఇతర సమాచారంతో త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నా ఒపీనియన్ ప్రకారంగా మ్యాక్సిమం ఈ జూన్ 15-25 తారీఖుల్లోనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకని అంటే మనకు ప్రిపరేషన్కి సమయం అయితే చాలా తక్కువగా ఉంది. వీరు ఆగస్టులో ఎగ్జామ్స్ నిర్వహించేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నారంటే అది మనకు 45 to 60 డేస్ లోపే ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా మనకు ఈ నోటిఫికేషన్స్ అనేవి 15-20 తారీఖు లోపు అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను. చూద్దాం. ఓకే, టెట్ రాసేందుకు అభ్యర్థులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఎన్సిటిఈ నిబంధన ప్రకారం ఏటా 2 సార్లు టెట్ నిర్వహించాల్సిన గత సర్కారు పట్టించుకోలేదు. అధికారంలో ఉండగా టెట్ డిఎస్సి కలిపి టీచర్ ఎలిజిబిలిటీ కమ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ పేరుతో నిర్వహించిన క్వాలిఫైడ్ అభ్యర్థుల ధృవపత్రాలను 7 ఏళ్ళుగా కాకుండా ఆ పరీక్ష వరకు మాత్రమే పరిమితం చేసింది. ఓకే, అంతేకాకుండా టెట్ తర్వాత డిఎస్సిపై దృష్టి అని చెప్పి మరొక ఇన్ఫర్మేషన్ చూడండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం టెట్ నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ దృష్టిని సారించింది. అయితే వెంటనే కరోనా రావడంతో 2 ఏళ్ళుగా టెట్ నిర్వహణ సాధ్యం కాలేదు. ఇప్పుడు సాధారణ పరిస్థితుల్లో నెలకొనడంతో తొలుత టెట్ నిర్వహించి అనంతరం టీచర్ పోస్టుల భర్తీపై దృష్టి సారించేందుకు సన్నద్ధమైతే అవుతుంది. సో మనకు దీనిపై ఒక స్పష్టమైన సమాచారం అయితే ఉంది. ఈ టెట్ నిర్వహించిన తర్వాత ఖచ్చితంగా డిఎస్సికి కూడా వీరు సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకేనా? సో అందువల్ల ఎవరైనా సరే ఇంకా టెట్కి సంబంధించి క్వాలిఫై అవ్వని వారు కానీ లేదంటే ఈ మధ్య అకాడమిక్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి ఈ డిఈడి కానీ బీఈడి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ టెట్లో క్వాలిఫై అయ్యేందుకు ప్రయత్నం చేయండి. ఎందుకంటే 2 టైమ్స్ టెట్ నిర్వహణ జరగకపోయినట్లయితే, ఓకే, గతంలో మనకు అలాగే జరిగాయి. టెట్ తర్వాత ఇంకోసారి టెట్ పెట్టారు, తర్వాత టీఆర్టీ పెట్టారు. సో ఈ ఒక్క టెట్ పెట్టి తర్వాత మళ్ళీ డిఎస్సి పెడితే సో మన మంచి స్కోర్ కనుక సాధించకపోతే ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆగస్టులో నిర్వహించబోయే ఈ టెట్లోనే చాలామంది స్కోర్ ఇంకా చేసినట్లయితే మంచి స్కోర్ అనేది డిఎస్సికి 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఆ డిఎస్సిలో కూడా మనం మంచిగా మార్క్స్ గెయిన్ చేసి జాబ్ కొట్టేందుకు ఎక్కువ వేసుబాటు అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి గైస్, పరీక్ష సంబంధించిన ప్యాటర్న్ అయితే ఎలా ఉందనేది. ఓకేనా? ఆల్రెడీ 2021లో వీరు ఒక గైడ్లైన్స్ అయితే ఇచ్చారన్నమాట టెట్కి సంబంధించి. అయితే అప్పుడు ఒక సిలబస్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది, తర్వాత గవర్నమెంట్ అనేదిగా దృష్టి అని పెట్టలేదన్నమాట. అయితే ఇప్పుడు మరి పరిస్థితులు చెక్కబడ్డాయి కాబట్టి ఈ టెట్కి సంబంధించి ఎగ్జామ్స్ నిర్వహించడము, డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేయడం అన్నీ కూడా వెనువెంటనే జరిగేందుకు అవకాశం అయితే ఉంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఫోకస్ అనేది చేయొచ్చు. ఓకే, 2021లోనే ఈ యొక్క విధి విధానం అయితే రిలీజ్ చేశారన్నమాట. అఫీషియల్ వెబ్సైట్లో వీటికి సంబంధించి ఇంకా ఇవి అందుబాటులో ఉన్నాయి. ప్రీవియస్గా మనం కూడా వీడియోస్ అనేది చేయడం జరిగింది. ఎవరెవరు ఏ పరీక్షలు రాయాలనేది కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. రెగ్యులర్ స్కూల్లో 1 నుంచి 5 తరగతుల్లో టీచర్ పోస్టులకు పేపర్ 1A అర్హతను సాధించాలి. ఈ 1A సంబంధించి ఇదిగొండ చూడండి, పేపర్ 1A 1B అని ఉంది కదా. ఓకేనా? దివ్యాంగులు, ఇతర విభిన్న ప్రతిభావంతులు స్వసహ స్కూల్లో 1 to 5 తరగతులు బోధించాలంటే పేపర్ 1Bలో అర్హత తప్పనిసరి. ఓకేనా? 1 to 5 అంటే ఇక్కడ చూడండి 1A 1Bకి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఓకేనా? తర్వాత
రెగ్యులర్ స్కూల్లో 6 నుండి 8 అపాయ తరగతులు బోధించాలంటే పేపర్ 2A అర్హత సాధించాలి. అలాగే స్పెషల్ స్కూల్లో ఇవే తరగతులకు పేపర్ 2B అర్హతని సాధించాల్సి ఉంటుంది. పేపర్ 2A 2B సంబంధించి కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. టెట్లో అర్హత మార్కులు గతంలో మాదిరిగానే ఉండున్నాయి. జనరల్ అభ్యర్థులు 60%, బీసీ అభ్యర్థులకు 50%, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 40% మార్కులు సాధించాల్సి అయితే ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా టెట్కి సంబంధించి డిఎస్సీ సంబంధించి వీలైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. డిఎస్సీ కూడా అత్తర్లో నిర్వహిస్తారని చెప్తున్నారు. సో ముందుగా ఈ టెట్ నిర్వహణ పూర్తయిన తర్వాత దానిపై దృష్టాన్ని సాధిస్తారంట. సో మీరు ఎవరకు సాధించినటువంటి టెట్కి సంబంధించిన మార్కులు ఏవైతే ఉన్నాయో అవి ప్రయారిటీలో ఉంటాయన్నమాట. మీరు ఎన్నిసార్లు రాసి ఉంటే అందులో ఒక 4 అటెంప్ట్స్ చేసి ఉంటే గతంలో ఆ 4 అటెంప్ట్స్లో ఏదైతే మనకు హైయర్ స్కోర్గా ఉందో సో దానిలో పరిగణలోకి తీసుకుంటారు. అందువల్ల మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? టెట్కి సంబంధించి వ్యాలిడిటీ అనేది ఇక లైఫ్ టైం అయితే ఉండబోతుంది అనమాట. మంచి అప్డేట్ అయితే వచ్చింది. మ్యాక్సిమం ఈ జూన్ నెలలోనే ఈ టెట్కి సంబంధించి షెడ్యూల్ నోటిఫికేషన్స్ అయితే జారీ అవుతాయి. ఆగస్టులో టెట్ నిర్వహణ అయితే ఉంటుందని చెప్పి పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఇలాంటి మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం మనకి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అనేది చేయండి. తప్పకుండా టెట్ డిఎస్సీ అభ్యర్థుల కోసం రెగ్యులర్గా ఇకపై వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.